ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతి అడుగులో పేదవాడి గుంట చప్పుడు వింటూ యువతకు భరోసాగా ఉంటానని చెబుతూ యువగలం పాదయాత్రతో మన ముందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్ ఉపాధ్యక్షులు కావలిపట్టణ టీడీపీ, జ్యోతిబాబురావు ప్రధాన కార్యదర్శి కావలిపట్టణ టీడీపీ, ఆంధ్రుల ఆశాజ్యోతి యువగలం నవనాయకుడు యువగలం పాదయాత్రతో ప్రపంచనమై కావలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ శానం హరి, టీడీపీ ఇన్ఛార్జి 18వ వార్డు కావలిపట్టణం. యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తూ మన కావలి గడ్డపై అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ పటాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలిపట్టణం. కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ బాబు ఉప్పు రైతులతో ముఖాముఖి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉప్పు రైతులు వారి సాధక బాధలు చెప్పుకున్నారు. ఉప్పు తయారీకి సరైన సౌకర్యాలు లేవని, తయారు చేసిన ఉప్పును దాచుకునేందుకు షెడ్లు, నీటి సదుపాయం, ఉప్పును రవాణా చేసేందుకు రోడ్లు కల్పించాలని కోరారు. స్పందించిన లోకేష్ ఉప్పు రైతుల కోసం తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఎలాంటి పాలసీలు చేస్తున్నారో అందుకు తగ్గకుండా చేస్తానని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉప్పు రైతులకు షెడ్లు, విద్యుత్ రాయితీ, ట్రాక్టర్లు, పరికరాల రాయితీ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజుతో యువగలం పాదయాత్ర 150 రోజుకి చేరింది. మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణతోనే ఈ పాదయాత్ర ముందుకు సాగుతుంది. 150 రోజు ఉప్పు రైతుల్ని కలుస్తూ నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఉంది ఉన్నట్టు చెప్పే వ్యక్తి, నేనేం దాచిపెట్టం. వాస్తవంగా ఉప్పు రైతుల సమస్యలు నాకు తెలియదు, కానీ ఉప్పు రైతులతో మీటింగ్ ఉంది. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయని మా నాయకులు కానీ కార్యకర్తలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఉప్పు రైతుల్ని కలవాలని నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు పక్క రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఉప్పు రైతులకి, గుజరాత్ ఏంటి, తమిళనాడు ఏంటి అని కూడా మేమంతా చర్చిస్తాం జరిగింది. ఉప్పు లేనిది కూరలో రుచి ఉండదు. టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు వేస్తున్నారు ఇప్పుడు, కానీ ఉప్పు రైతులకి న్యాయం జరగట్లేదు. గాంధీ తాత ఆనాడు ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు మన ప్రాంతానికి కూడా వచ్చారు. అంత చరిత్ర ఉన్న ప్రాంతం మంది అలాంటిది. ఈ రోజు దాదాపు ఉప్పు రైతులు రోడ్డుపై పడే పరిస్థితి వచ్చింది. మీరందరూ ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు మీ కరెంటు ఛార్జీలు పెంచలేదు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఉన్నప్పుడే మీకు రోడ్లు ఇచ్చినాం. బీదా రవి గారు ఆనాడు పోరాడి ఇంకా కొన్ని రోడ్లు కావాలి, ఫారెస్ట్ ఉంది ఒక ప్రాంతంలో, ఇంకో ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం భూములు ఉన్నాయంటే ఎవరు గొడవ చేయకుండా చూసుకో, రోడ్లు వేపించే బాధ్యత నాదని చెప్పారు. అట్లా దబాయించి కూడా ఆనాడు రోడ్లు వేసాం, ప్లాట్ఫామ్స్ కట్టాం, కానీ అన్ని పనులు పూర్తి చేయలేకపోయినా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు వేల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 10,000లో వస్తున్నాయి. మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సరైన పరిశ్రమలు లేక మీరు తీసుకొస్తున్న ఉప్పుని కొనుగోలు సరిగా జరగక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దానివల్ల చాలా మంది అసలు ఇంకా ఇక్కడ ఇది ఇంట్లో వద్దని బయటికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక తెలుగుదేశం పార్టీ పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. మిమ్మల్ని ఆదుకోవాలా, మిమ్మల్ని కాపాడాలా, గుజరాత్ తమిళనాడుతో ఎందుకు ధీటుగా మనం పోటీ పడలేమనేది ఈ సభాముఖంగా రైతులందరూ ఒకసారి ఆలోచించమంటున్నా. అక్కడ ఎట్లయితే ఉప్పు రైతుల్ని ప్రోత్సహిస్తున్నారో అదే విధంగా మనం కూడా చేద్దాం. వాళ్ళు ఎలాంటి పాలసీలు తీసుకొచ్చారో తప్పనిసరిగా అవి పరిశీలించాలనేది మేము ఇప్పటికొక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. సో ఈ 150 రోజులుగా 4 సంవత్సరాలు 2 నెలల సైకో జగన్ పరిపాలన వల్ల ప్రజలందరూ బాధితులైపోయారు. ఎవరిని గదిలించినా ఒక బాధ ఆవేదన వాళ్ళు ఉంది. అందుకే ఈ రోజు ఉప్పు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశాను. సో ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దల్ని నేను కోరుతున్నాను. నమస్కారం. స్వాగతం సుస్వాగతం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయవంతంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ జూలై 7 నుండి 11వ తేదీ వరకు కావలి నియోజకవర్గంలో జరుగు పాదయాత్రకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇట్లు మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి ట్రస్ట్ చైర్మన్, కావలి నెల్లూరు జిల్లా.